హాయ్ ఆల్, ఈ వీడియో వచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ యాదగిరి గుట్టకి స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ బాలు కార్ తుడుస్తున్నారు. ఇది మాకు చాలా లాంగ్ జర్నీ. సో ఇక్కడ నేను ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి దేవుడికి పూజ చేస్తున్నాను, బికాజ్ జర్నీ మంచిగా అవ్వాలి అని. అండ్ నెక్స్ట్ మాతో పాటు బాలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో వాళ్ళని కూడా పిక్ చేసుకోవాలి. అండ్ సో టైం పడుతుంది కనుక మేము ఎర్లీ మార్నింగ్ 4K స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయబండి అని చెప్పాను. సో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఒక పిక్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ వాళ్ళని పిక్ చేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో ఫైనలీ రీచ్ టు యాదాద్రి. సో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళే దారిలో కొద్దిగా వర్షం కూడా పడింది కనుక, సో ద వెదర్ కూడా ఫుల్ సపోర్ట్ చేసింది మాకు. ఎండ అంతగానం రాకుండా, అలానే వర్షం లేకుండా, సో కూల్గా వెదర్ చాలా బాగుండే. సో మేము అక్కడ సైడ్ కలా ఆపుకొని నేను ఒక పిక్స్, అలానే బాలు వాళ్ళ ఫ్రెండ్ అలీక్యా తిను, సో తిను ఒకటి మౌనిక తిను, సో తిను ఒక పిక్, శిరీష ఒక పిక్, అలానే సత్య గారు ఒక పిక్ తీసుకున్నాము. సో ఫైనల్గా నేను బాలు కూడా ఒక పిక్ తీసుకొని అలా కొన్ని రీల్స్ చేసేసి ఇంకా మేము యాదగిరి గుట్టకి స్టార్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ వచ్చేసి యాదగిరి గుట్టలో అయితే మాకు మేము విఐపీ దర్శనం అనేది బుక్ చేసుకున్నాము. సో విఐపీ దర్శనం కనుక మాకు తొందరగానే అయిపోయింది దర్శనం. యాక్చువల్గా అయితే అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో దానివల్ల ఏంటనంటే రష్ ఎక్కువ ఉంది. సో దానివల్ల మనకి దర్శనం అనేది అరౌండ్ 4 to 5 hours పడుతుంది అని అన్నారు. సో అందుకని మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. బట్ అన్ఫార్చునేట్గా మాకు విఐపీ దర్శనానికి టికెట్స్ దొరకండే. సో ఇంకా విఐపీ దర్శనానికి వెళ్ళాము. వెళ్ళడం కూడా మేము జస్ట్ ఒక 1 floor ఉంది ఇంకా అనగా మమ్మల్ని క్యూలోకి పంపించారు. సో మొత్తానికైతే మా దర్శనం అనేది ఒక 1/2 hour అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బయటికి వచ్చేసి వెదర్ చాలా బాగుంది కదా, కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పేసి అక్కడే కొన్ని వీడియోస్ రీల్స్ అవన్నీ చేసుకొని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. సో ఇక్కడ బాలు నన్ను కూడా తీశాడు అన్నట్టు వీడియో తీసేటప్పుడు. సో అలా నేను బాలు కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అలక్య అండ్ మౌనిక గారు అండ్ ఇంకా శిరీష సత్య వీళ్ళందరూ కూడా పిక్స్ తీసుకున్నారు. నెక్స్ట్ రీల్స్ ఇక్కడ బాలు నేను కలిసి అక్కడికి వెళ్ళి నరసింహస్వామికి దండం పెట్టుకున్నట్టు ఒక రీల్ తీసాము. ఇదైతే చాలా బాగా వచ్చింది. అసలు ఇది చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్లో అయితే నేను అప్లోడ్ చేశాను వీడియో మొత్తాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే సన్రైజ్ అప్పుడే వస్తుంది. సో వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది సన్రైజ్ చూడడానికి అక్కడ నుంచి. అండ్ ఇక్కడ కూడా కొన్ని వీళ్ళందరూ కొన్ని బూమరాంగ్స్ తీసుకున్నారు. సో అంతే కదా, ఎవరైనా ఒక చిన్న ట్రిప్కి వస్తే మోస్ట్ ప్రాబబ్లీ వీడియోస్ రీల్స్. నెక్స్ట్ హనుమాన్ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి బాలు గారు జాతకం చెప్తున్నారు అందరికి. ధనరేఖ, మౌడు పిల్లల రేఖ, పిల్లలు ఆస్తి పంపకాలు చెప్పకూడదు. కాంటాక్ట్ నెంబర్ చెప్పు, నీ దగ్గరకు వచ్చి చెప్పించుకుంటారు. అందరు సబ్స్క్రైబ్ చేసుకొని అడగండి, మీ ఫోటోస్ పంపించండి, మేము దానికి రిప్లై ఇస్తాం. చిన్నదైతే
నెక్స్ట్ రామ్ అలే సత్య దీని పక్కది అదే ఫ్లవర్ వచ్చి వచ్చింది కదా మెయిన్ ఫోకస్ కావచ్చు ఈరోజు అంతే అంతే జరుగుతుంది మాట్లాడేటప్పుడు మనం పెట్టుకుంటాం క్లోజింగ్ నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి మేము సురేంద్రపురికి వెళ్ళాము. సో అక్కడ ఎలా అంటే ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. సో దాన్ని దర్శనం చేసుకొని ఇక్కడ అంతా రావి చెట్టు అంటే లైక్ రాశికి బట్టి మనకి ఏ చెట్టు నక్షత్రానికి బట్టి మనకి ఏ చెట్టు వస్తుంది అనేది ఉంది. సో మేము అక్కడ చదువుతా చూసుకుంటూ అలా ఒక ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. అలానే దేవుని దర్శనం చేసుకొని అక్కడే ఘటోజ్ గజా అనే రెస్టారెంట్ ఉంది ఒకటి. సో ఫుడ్ కూడా తినేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. సో ఫైనల్గా ఇక్కడ ఫుడ్ కూడా ఓకే బాగుంది. మస్ట్ ట్రై ఐటమ్స్ ఏంటంటే మేమైతే ట్రై చేసింది కోనసీమ గోబి మంచూరియా, నెక్స్ట్ బటర్ నాన్, కాజు కర్రీ అండ్ మష్రూమ్ కర్రీ అండ్ పులావ్ అండ్ వెజ్ బిర్యానీ. ఫైనల్గా మాకైతే మేము ఇచ్చిన అంటే లైక్ కాస్ట్కి వర్త్ ఇట్ అనిపించింది. ఫుడ్ కూడా ఓకే, మేము తీసుకున్న ప్రతి ఐటెం కూడా మాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ సలాడ్ గురించి డిస్కషన్ అనేది ఆబ్వియస్గా ఇక్కడ మనకి ఏ ఫుడ్ ఉన్నా ఆనియన్ సలాడ్ ఇస్ కామన్ కదా. సో అది లేకపోతే అసలు ఫుడ్ అనేది టేస్ట్ అనేది ఉండదు. సో ఐ ప్రిఫర్ మోస్ట్ ఆనియన్ ఇన్ మై ఫుడ్ యాజ్ ఆఫ్ సలాడ్. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని గోబి మంచూరియా, పనీర్ కర్రీ అండ్ మష్రూమ్ కర్రీ వచ్చేసింది. సో అందరికీ కొద్ది కొద్ది సర్వ్ చేయమని చెప్పాము. మేము 7 మెంబర్స్ వెళ్ళాం కనుక మేము ప్రతి ఒక్క ఐటమ్ని షేర్ చేసుకున్నాము. సో మాకైతే సఫిషియంట్ అనిపించింది అండ్ బిల్ కాస్ట్ కూడా రీజనబుల్ పడింది. మాకైతే పర్ హెడ్ 200 పడింది అందరికీ. మేము వచ్చేసి 6 ఐటమ్స్ తీసుకున్నాం. సో ఆ కాస్ట్కి అయితే వర్త్ ఇట్, ద టేస్ట్ ఇస్ ఆల్సో సో గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకా అలా ఫుడ్ తింటూ అలా కాసేపు అక్కడే ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేశాము. బట్ ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చాలా డిలే ఉంది ఫుడ్ సర్వీస్ కానీ ఏదైనా కానీ కొద్దిగా డిలే అనిపించింది మాకు సర్వీస్ అనేది. అదర్ దెన్ దట్ ద ఫుడ్ అండ్ ఆల్ ఇస్ గుడ్ అండ్ వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు మేము వెళ్ళిన రోజు. అండ్ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే తను ఒక మంచూరియా పడేశాడు. సో అక్కడ వచ్చిందే కొద్దిగా అది కూడా పడేశారని చెప్పేసి వాళ్ళు వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫైనల్గా అయితే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసేసాము. సో అక్కడే ఇంకా ఎంజాయ్ చేసిన తర్వాత కాసేపు ఫ్రెష్అప్ అయిపోయి కాసేపు ఒక చిన్న నాప్ వేసేసి నెక్స్ట్ మేము వచ్చేసి రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి ట్రావెల్ అయిపోయాము. అండ్ అక్కడ ఇలా జంపింగ్ చేయడానికి ఇది ఉంది. సో దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కామెంట్ చేయండి. బట్ అది కూడా మేము ఎంజాయ్ చేసాం బాగా. బట్ నేను మిస్ అయ్యాను బికాజ్ నేను ఫ్రెష్అప్ అవ్వడానికి వెళ్ళేసరికి వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేసేసారు. నెక్స్ట్ ఇది రేణుకా ఎల్లమ్మ టెంపుల్ భువనగిరిలో. ఇది కూడా చాలా బాగుంది, కాకపోతే చాలా రష్ ఉంది బికాజ్ సండే కదా. నెక్స్ట్ వచ్చేసి మేము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ పాదాలు చూస్తేనే అమ్మ బాబోయ్ చాలా గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ టెంపుల్ కూడా ఎంత బాగుందంటే ఆ వెదర్కి ఆ టెంపుల్కి చాలా అంటే చాలా పీస్ఫుల్ అనిపించింది. నాకు ఒక తిరుమలకు వచ్చిన ఫీలింగ్ వచ్చింది అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం. లైక్ ఇంకా పూర్తి కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదు, జస్ట్ లైక్ వితౌట్ పెయింటింగ్స్తోనే అది చాలా అంటే చాలా బాగుంది.
మేము వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు మాత్రం నాకైతే రెండు కళ్ళు లిటరల్గా అస్సలు సరిపోలేదు. ఫుల్ ఆఫ్ గోల్డ్తో ఎంత బాగున్నారంటే వెంకటేశ్వర స్వామి. నిజంగా ఆయన వచ్చి మనకి దర్శనం ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఇదైతే కొలను, అక్కడ ఉన్న కోనేరు. సో ఇక్కడ అంటే ఆయన పడుకొని ఉన్నారు పాము పైన. సో ఫుల్ ఆఫ్ లైటింగ్తో, ఫుల్ ఆఫ్ అట్రాక్షన్తో చాలా అంటే చాలా బాగుంది. వాటర్ ఉంటే ఇంకా బాగుండని మాకు అనిపించింది. ఫైనల్గా ఇక్కడ బాలు టైర్డ్ అయిపోయి పడుకొని ఉన్నారు. సో మీరైతే తప్పకుండా మీకు టైం దొరికితే ఒక్కడే అన్నా వెళ్ళి ఆయనను దర్శించుకోండి. లిటరల్గా మీరైతే చాలా సాటిస్ఫైడ్ అవుతారు. నాకు తెలిసి మనం తిరుమలలో అట్లీస్ట్ 1 మినిట్ కన్నా ఎక్కువ చూడలేము, బట్ ఇక్కడైతే చాలా అంటే చాలా 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 అందంగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి మాత్రం. మాకైతే మళ్ళీ ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా వెళ్తాము. లైక్ ఫైనల్గా ఇంకా మేము అక్కడ నుంచి ఫైనల్గా మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాము.